చెప్పండి స్టోరీ చెప్పు యశు, ఇప్పుడు చెప్పు. సో మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. టైగర్ ఒక్క వచ్చి బయటికి వెళ్ళిపోయింది, ఈ ఫోరెస్ట్ లో ఆగిపోయింది. తర్వాత అయితే ఇక్కడ వచ్చేసింది అక్క, నన్ను గుంటన కరిచింది. ఇట్లా తోస పడిసిందా? అప్పుడు ఏమంటావు నువ్వు? ఏ పుట్టనక ఎందుకు అరుస్తున్నావు అంట. అయినా అయినకపోతే నేను ఫైర్ పెడతా. ఫైర్ పెడతావా? భయపడుతుంది? అప్పుడు నేను కర్రీ చేస్తా. ఏం కర్రీ చేస్తావు? పుట్టనక గుంటనక్కని చంపేసి కర్రీ చేస్తావా? ఏం కర్రీ? ఎవరు తింటారు? నువ్వే తింటావా? నాకు పెట్టవా? నాకు పెట్టవా? పప్పాకి, తాతయ్యకి, సన్నీకి, మరి గుంటనక్క నన్ను కరిచింది. పెద్ద చుట్టూ ఫిష్ వచ్చేసి క్రేన్ ఉండంట, ఒక క్రేన్ అంటే తినేసింది, ఒకటి తినేసి ఫాట్ గా మింగేసింది. ప్లీజ్ అన్నది ఒక తిమ్మికాడ వెళ్ళిపోయింది అమ్మ దగ్గరికి. ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఈ అమ్మ ఈ పనుకు పెట్టేసి ఇగో ఈ బయట ఇదిగో ఇక్కడ ఈ డోర్ వేసి వచ్చి పండుకున్నది. నెక్స్ట్ నువ్వు నాకేం ప్రిపేర్ చేస్తున్నావు ఇప్పుడు? ఏం కర్రీ? ఒక ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్? ఆస్ట్రిచ్ ఏం చేసింది? పెద్ద ఫిష్ దగ్గరకు వచ్చేసింది. వచ్చి హాయ్ అండ్ ఇదే అన్నమాట మన ఐశ్విక చెప్పిన స్టోరీ. సో చాలా క్రేజీగా ఉండే స్టోరీ, మాత్రం అన్ని అనిమల్స్ని కంబైన్ చేసి స్టోరీ చెప్పింది. సో దాని నెక్స్ట్ డే మేము, ఇది మా కమ్యూనిటీ హాల్ టైప్, దీంట్లో ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను నేను. సో ఆల్రెడీ అక్కడ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మా మమ్మీది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించగలిగాను, బికాజ్ నాకు స్లాట్ అవైలబుల్ లేదు. అంటే 18 ఇయర్స్ అబో వాళ్ళకి స్లాట్ ఇవ్వట్లేదంట, ఓన్లీ 30 ఇయర్స్ అబో వాళ్ళకే స్లాట్ ఇస్తున్నారు. సో మమ్మీ ఒక్కదానికి రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సినేషన్ సెంటర్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో ఇదే అన్నమాట కమ్యూనిటీ హాల్ టైప్, అంటే ఇక్కడనే మొత్తం మ్యారేజెస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ జరుగుతూ ఉంటాయి. కామన్గా మా కాలనీ వాళ్ళందరికీ ఇదే అన్నమాట మ్యారేజెస్ ఈవెంట్స్ ఏమైనా చేసుకోవడానికి. సో రిజిస్ట్రేషన్ అయిపోగానే మనకి ఇలాంటి బుకింగ్ డీటెయిల్స్ అని ఒకటి మనకి స్క్రీన్ షాట్ ఇస్తారు. సో దీన్ని తీసుకువెళ్ళి వ్యాక్సినేషన్ సెంటర్లో చూపించాలి. సో మేమైతే వ్యాక్సినేషన్ సెంటర్కి రీచ్ అయిపోయాము. సో ఆ టేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఇందాక చూపించిన బుకింగ్ డీటెయిల్స్ని చూపిస్తే వాళ్ళు వ్యాక్సినేషన్ మనకి కన్ఫర్మ్ చేసి వ్యాక్సినేషన్ అనేది ప్రొసీడ్ చేస్తారు. ఫ్రెండ్స్ నాకైతే స్లాట్ దొరకలేదు, మా మమ్మీకి ఒక్కరికే స్లాట్ దొరికింది. సో మమ్మీకి రిజిస్ట్రేషన్ చేయించేసాను అండ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. నాకైతే దొరకలేదు, ఎబో 18 అయ్యానన్నారు. సో ఎబో 18 అంటే కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో లేదు. సో నాకైతే మా ఏరియాలో లేదు. సో నేను వేయించుకోలేదు, మా మమ్మీకి ఒక్కదానికే వేయించాము. మీకు కూడా ఎవరికైనా స్లాట్ ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి. సో మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.